नमस्ते वेलकम टू साई प्रिया रेसिपीज हाई अंडी रोज नेनु मीकु कटोरी चाट चेसुकोवडं एला चूपिंचबोतुन्नानु इदि चाला टेस्टीगा उंटुंदी अलागे दीनि टेस्ट कूडा डिफरेंट गा उंटुंदी इदि चेसुकोवडानिकि मुंदुगा मनं इला ओक बौल तीसुकोनि दीनिलो ओक कप्पु मैदा वेसुकोनि हाफ टी स्पून साल्ट टू टेबल स्पून आयिल वेसि पिंडिनि बागा कलुपुकोवालि ఇప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా నీటిని వేసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి మరి మెత్తగాను కలుపుకోకూడదు అలాగని గట్టిగాను కలుపుకోకూడదు ఈ విధంగా చపాతీ ముద్దలా కలుపుకున్నాక దీన్ని ప్లేట్ మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి 15 నిమిషాల తర్వాత ఈ చపాతీ ముద్దని చపాతీ పీటపైన గాని లేదంటే ఇలా చాపింగ్ బోర్డు పైన గాని పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా మెదుపుకోవాలి यह विधा बेपकनाक मन पिं मुद्दी चिना उसको मन की पूरी की ये सैजे चुस्को सेम अदे सैजु चुस्कोनी पक्न पेवाली इप्ड मन पीट पैन पिंड चलकोनी उूरीला उधा पूरीला उत्को तरवा दीन पैन इला स्टील गिन्नी మనం చేసుకున్న పూరి సైజుకి సరిపడా స్టీల్ గిన్నె ఉంటే పెట్టుకోవాలి ఎటువంటి గాజు గిన్నె గాని ప్లాస్టిక్ గిన్నె గాని అసలు వాడకూడదు పూరి మధ్యలో ఇలాగా గిన్నె పెట్టుకున్నాక పూరి ఎడ్జెస్ ని గిన్నె పైకి తీసుకొచ్చి లోపడ పక్కకి మడత వేసి నొక్కాలి ఇది చాలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి గిన్నె ఊడకుండా ఉండే విధంగా మనం ఎడ్జెస్ ని ప్రెస్ చేసుకోవాలి లోపడ పక్క బయట పక్క రెండు వైపులా కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నొక్కాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని మనం ఈ గిన్నె ఎడ్జెస్ ఉన్నాయి కదా ఈ ఎడ్జెస్ అంతా కూడా ఈ చాక్ తో కట్ చేసేయాలి కట్ చేసి లోపల పక్క ఉన్న వేస్ట్ భాగం అంతా కూడా తీసేయాలి ఇప్పుడు మనం ఈ విధంగా మొత్తం ఉన్న పూరీలన్నీ కూడా ఈ విధంగానే కటోరీలు చేసుకొని మనం ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై సర్పడ ఆయిల్ వేసి బాగా మరగనివ్వాలి ఆయిల్ మరిగిన వెంటనే మనం ఈ రెడీ చేసి ఉంచుకున్న ఈ గిన్నెని ఈ ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కటోరీ బాగా ఫ్రై అవగానే గిన్నె అలాగే బయట ఉన్న మైదా పిండి కటోరీ రెండు కూడా సెపరేట్ అయిపోతాయి అప్పుడు మీరు ఈ గిన్నెని బయటికి తీసేసి కటోరీ లోపల పక్క కూడా బాగా ఫ్రై చేసుకుని తీసేయాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా కటోరీల్ని ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కటోరీ చాట్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాము ఇలా ప్లేట్ లో కటోరీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఉడికించిన బఠానీలు ఒక టేబుల్ స్పూన్ ఉడికించిన బంగాళదుంప ముక్కలు ఒక టేబుల్ స్పూన్ మొలకెత్తిన పెసలు ఒక టీ స్పూన్ గ్రీన్ చట్నీ ఒక టీ స్పూన్ టమరెండు చట్నీ ఒక టీ స్పూన్ పెరుగు వేసుకొని మళ్ళీ మొదట నేను వీడియోలో చూపించిన విధంగానే ఉడికించిన బఠానీలు బంగాళదుంప ముక్కలు అలాగే మొలకెత్తిన పెసలు వేసుకొని మళ్ళీ గ్రీన్ చట్నీ టమరెండు చట్నీ పెరుగు వేసుకొని దీనిపైన కొద్దిగా చిల్లీ పౌడర్ salt చాట్ మసాలా పొడి వేసి ఫైనల్ గా దీనిపైన కొద్దిగా కారపూస వేసుకొని డెకరేట్ చేసి దీన్ని సర్వ్ చేసుకోవటమే దీని టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ చూడడానికి సాయిప్రియ రెసిపీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్